కొలంబస్ అండి. ఈ రోజు నేను ఒక చిన్న కామెడీ చేయడానికి వచ్చానండి. ఈ కామెడీ అనేది ఎవ్వరిని ఉద్దేశించిన కాదండి, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమైనా బాధ కలిగించినట్లయితే క్షమించగలరని కోరుకుంటున్నాను. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా కార్యక్రమం మొదలు పెడుతున్నానండి. థ్యాంక్ యూ మీ కొలంబస్, థ్యాంక్ యూ. ఒక టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య ఒక సంభాషణ జరుగుతుందండి. ఎలా జరుగుతుందో ఒకసారి విందామండి. అరే బాబు లేమని టీచర్ అంటే, మేడం చెప్పండి మేడం అని వాడు అంటాడు. అన్న తర్వాత, అయితే నిన్నటి పాఠంలో అశోకుని చరిత్ర ఏడాగా చెప్పుకున్నాం ఒక్కసారి నాకు గుర్తు చేయరాంటే, అవునా మేడం, నిన్న లాంగ్ బిల్ అయిపోయేదాకా చెప్పుకున్నాం మేడం. ఓరి దరిద్రుడా, నీకెప్పుడు ఇంటికి పోవాలి, ఎప్పుడు ఏం తినాలని అదే ఆలోచన తప్ప ఏనాలైనా చక్కటి పాఠం విన్నావారా? ఆ మేడం అభవించలే, కూర్చో అని మేడం కూర్చో ఉంటుందండి. అయితే ఇద్దరు స్నేహితులు ఉంటారండి. ఒక స్నేహితుడు మా ఇంకో స్నేహితుడిని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతున్నాడు, మామ ఆఫర్ అంటే ఏంటి, బంపర్ ఆఫర్ అంటే ఏంటరా అన్నప్పుడు, అరే ఆఫర్ అంటే ఒక మంచి మనసున్న భార్య దొరకడం ఆఫర్ అండి. మరి బంపర్ ఆఫర్ అంటే ఏంటంటే, రే అదే మంచి మనసున్న భార్యకి ఒక బ్యూటిఫుల్ అందమైన ఏంజల్ వాళ్ళ చెల్లు ఉంటే ఇంకా మనకు మంచి బంపర్ ఆఫర్ రా అని అంటాడు. ఓ రైటే రో. అయితే ఒక టీచర్ స్టూడెంట్ మధ్య ఒక సంభాషణ జరుగుతుందండి. ఎలా జరుగుతుందో మీకు వినిపిస్తాను. అరే రమేష్ లేరా అంటాను. మేడం చెప్పండి మేడం అంటే, అరటి పండు గురించి నీకేం తెలుసురా అంటే, అబ్బాయి అంటాడు, మేడం అరటి పండు తింటే బలంగా ఉంటాం మేడం, అదే దానికి తొక్కితే దారి పడతాం మేడం అంటే అతను, రే 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 టీచర్ అంటది, రే నువ్వు ఎవ్వరు మార్చలేరా, నేను అనేది అరటి పండు వల్ల నీకు తెలిసిన పోషకాలు ఏంటి అని అడిగాను రా. అయ్యో నా తిరిగి టీచర్ అని, మరి ఆ ముక్క ముందే చెప్పచ్చు కదరా, అప్పచ్చుడా కూర్చో అని మేడం అంటుంది. ఓకే టీచర్ అని కింద కూర్చుంటాడు వాడు. అయితే ఒక టీచర్ స్టూడెంట్ మధ్య ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుందండి. ఎలా సంభాషణ జరుగుతుందో వినిపిస్తానండి. ఒక స్టూడెంట్ లేపి, అరే భూకంపం ఎందుకు వస్తుంది అంటే, అయితే స్టూడెంట్ అంటాడు, మేడం భూమి తన చుట్టూ గిర్రా 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 తిరిగి కింద పడిపోతుంది మేడం, అందుకే భూకంపం వస్తుంది మేడం అని. ఓరు పిచ్చదవా, నిన్ను ఎవరు మార్చలేటరా కూర్చో అని టీచర్ అంటే, సర్లే టీచర్ అని కూడా కింద కూర్చుంటాడండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య ఇద్దరు మధ్య సంభాషణ ఎలా ఉంటుందో మీకు వినిపిస్తానంటే, అరే బాబు ఇలా రా అని టీచర్ అంటుంది. మేడం చెప్పండి మేడం అయితే, ఒక 1000 కిలోలు అయితే ఒక టన్ రా, 3000 కిలోలు అయితే ఎంత అన్నప్పుడు స్టూడెంట్ అయితే, టన్ 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 అని మేడంతో అంటాడు. టన్ టన్ ఏంద్రా, గుళ్ళో బల్లో గంట కొట్టిన టన్ టన్ ఏంట్రా. అయితే నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళానండి. స్వామీజీ స్వామీజీ నాకు ఒక మంచి అర్థమైన ఏదైనా మంచి అర్థమైన ఒక కొన్ని అక్షరాలు లేదంటే ఒక మంచి వర్డ్స్ ఏదో చెప్పండి అని స్వామీజీ గారి దగ్గర వెళ్తే, చూడు నాయన, నెయ్యి ఎంత గట్టిగా ఉన్నా వేడికి కరగాల్సిందే, అమ్మాయి ఎంత అందంగా ఉన్నా అబ్బాయికి పడాల్సిందే పడాల్సిందే సృష్టిధర్మం నాయన అంటే, అప్పుడు నేను అవును గురువు గారు, ఎంత అందమైన అమ్మాయి అయినా అబ్బాయి పడాలి పడాల్సిందే, మీరు అన్నది రైట్ గురువు గారు అనుకుంటా మా ఇద్దరి మధ్య అలా సంభాషణ జరిగిందండి. థ్యాంక్ యూ. అయితే ఒక ఇద్దరు స్నేహితులు ఉంటారండి. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతున్నాడు, ఏ మామా ఈ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన రొటీన్ అయిపోయింది మామా. ఇంకో వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన రొటీన్ అయిపోయింది మా, కొత్తగా ఏదైనా కనబెట్టరా అంటే, నేను కనబెడతా ఉండరు అని చెప్పేసి ఒక పద్యం ఈ చిట్టి చిలకమ్మ మీద పాడుతుండే. ఎలా పాడుతున్నాడు సరే విందామండి. చిట్టి చిలకమ్మ లవర్ తిట్టిందా, బాధపడ్డావా, బారికెళ్ళావా, బీరు కొట్టావా, బోర్ల పడ్డావా, పళ్ళు రాలాయా, దూల తీరిందా, మామ ఎట్లుందిరా, సూపర్ మామ నీకెంత అక్కరా అని కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఒక భార్య భర్త ఉంటారండి. భార్య భర్తల మధ్య ఇద్దరు సంభాషణ ఎలా ఉంటుందో ఒకసారి మీకు వినిపిస్తారండి. భార్య వచ్చి భర్తతో, ఏమండి ఏమండి, మనం ఒకసారి తిరుపతికి వెళ్ళాలండి, మా ఇది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని రావాలండి అని భార్య అంటారు. అప్పుడు భర్త, ఆహా గారా కిందకే టీటీడీ ఛానల్ చూడు, లైవ్లో ప్రత్యక్ష ప్రసారంగా మనం చూడొచ్చు, ఎందుకు ఎందుకు ఆహా అట్లా అనుకుంటూ భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆ తర్వాత మధ్యాహ్నం భర్త ఆకలితోటి వాళ్ళ భార్యను పిలుస్తాడు, ఏమేరు ఏమేరు, అబ్బా ఆకలి అయితుంది, తొందర అన్నం పెట్టు, విపరీతం ఆకలి అవుతుంది, అవునా ఆకలి అవుతుందా, ఆహా అయితే ఈటీవీ అభిరుచి చూడండి, దాని వంటకాలు చూసి మీ కడుపు నింపుకోండి, అర్థమైందా అని భర్త అని అంటాడు. సో థ్యాంక్ యూ అండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్
లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. మరొక్కసారి చెప్తున్నానండి, కామెడీ అని ఎవరిని ఉద్దేశించను కాదండి, కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరినైనా బాధ కలిగించినట్లయితే నన్ను క్షమించగలరని కోరుకుంటున్నాను. సో నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కొలంబస్ క్రిస్టోఫర్ సైనింగ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Oh, 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 oh